ఉచిత ఐవీఎఫ్ ఐయుఐ కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆ కుర్చీని మార్తబెట్టి అని గా కాలాపాష తాత ఏమంట అన్నాడు గాని మస్తు ఫేమస్ అయింది గీ డైలాగు. రీల్స్ లో అయితే పిండి పిండి చేసిండ్రు. ఇక మహేష్ బాబు అన్న సినిమాల పాట పెడితే కండాంతరాలు దాటిందిగా పాట ఖ్యాతి. ఇక ఇప్పుడు రాజకీయాలలో కూడా డౌన్లోడ్ చేసిండ్రుగా పాటను. ఇక ఈ లోకేష్ అన్న అయితే ప్రాక్టికల్ గా కుర్చీని మార్తబెట్టి కూడా జూయిస్తుండు. సినిమాలల్లా మీమ్స్లనే కాదు, కుర్చీని మర్తవేటి అనే డైలాగ్ రాజకీయాలలో కూడా రచ్చలేపుతున్నది. ఇగో శంకరావం సభలో లోకేశం అన్న మా జోలికి వస్తే జగన్ అన్న కుర్చీని ఎట్లా మర్తబెడతామో చూడరి అని సభికులకు ప్రాక్టికల్ గా చూపించిండు. జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు, పొరపాటున వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఇంకొకసారి? ఇదిగో బా జగన్. అగో అట్లా మడత పెడతారట కుర్చీని. మొన్న సీఎం జగన్ అన్న మనమంతా స్లీవ్స్ మడత పెట్టాలి అన్నాడు కదా, దానికి లోకేశం అన్న కుర్చీలు మడత పెడతామని అంటున్నాడు. ఏ కొడుకు కోనేట్లా డాన్స్ చేస్తే తండ్రి తంతల మీద జుంబా డాన్స్ చేసినట్టు బాబు సార్ కూడా జనసేన పోతుతోటి కుర్చీని మడత పెడతారట. సొంతంగా కుర్చీని మడత పెట్టే ధైర్యం సార్కు లేదా ఎట్లా అని ఇన్నోళ్ళు సురుకులు పెడుతున్నారు. కుర్చీని మడత పెట్టి తర్వాత పెద్ద బూత్ మాట ఉంటుంది, ఆ బూత్ మాట టూ అని బీపేసి పాలిటిక్స్ లో ప్రత్యర్థులకు ఇసిరి పరమానంద భరితులు అవుతారు లీడర్లు. కానీ లోకేశ్ అన్న స్టేజ్ మీద కుర్చీ మడత పెట్టినంత ఈజీ కాదు, ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చారంటే. మొన్న గట్ల మడత పెట్టే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు, యాదంచుకోమాలని అంటున్నారు తండ్రి కొడుకుల సవాల్ చూసిన వాళ్ళుగా.